నమస్తే, వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ. గ్రామంలో ఇటీవలే కురిసిన వర్షాలకు నష్టపోయిన పంటలకు శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం వలన దేశానికి వెన్నెముక అయిన రైతు నష్టపోతున్నాడు. ప్రకృతి వైపరీత్యం వలన అధిక వర్షాలు పడి నీరు నిల్వ ఉండిపోయి పంటలు నాశనమైపోతున్నాయి. కురిసిన కొద్దిపాటి వర్షానికి పంటలు నీట మునిగిపోయే పరిస్థితి ఉంది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచలేని ప్రభుత్వ వైఫల్యం కారణంగా రైతు నష్టపోతున్నారని, ప్రభుత్వ వైఫల్యాలపై రామచంద్రాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం ధ్వజమెత్తారు. ఈ రోజు చాలా దురదృష్టకరమైనటువంటి రోజుగా నేను భావిస్తున్నాను. దేశానికి వెన్నెముక రైతు, ఇది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. కానీ ఈవేళ ప్రకృతి వైపరీత్యాల వల్ల, మానవ తప్పిదాల వల్ల, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ మూడుని పరిగణలో తీసుకుంటే ప్రకృతి వైపరీత్యం ఎలా జరుగుతుందో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితి. ఈనాడు అత్యధిక వర్షాలు కురిశాయి, దానికి మానవులు తప్పిదాలు దానికి జోడేవాయి. అందుకోసమే ఇవాళ రైతులు తీవ్రంగా నష్టపోయారు. రామచంద్రపురం నియోజకవర్గంలో కాజులూరు మండలంలో ఈవేళ ఆయకట్టుని మరి పరిశీలించాం. ఇక్కడ ఈ చేలు చూస్తే ఇది చెరువుల్ని తలపిస్తున్నాయి. అంటే చిన్నపాటి వర్షం వచ్చినా ఇది డ్రైన్ దిగే పరిస్థితులు లేకపోవడం వల్ల ఈ మురుగు దిగట్లేదు. ఇది ఇంకా ఈ మురుగు దిగాలంటే ఇంకా 10 రోజులు పట్టే పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఈ 10 రోజులకి ఈ పంట ఇంకా దీన్ని ఒబ్బడి చేసుకోవడం కూడా ఏ మానవుడి తరం కూడా కాదు. ఇది మళ్ళీ దుక్కుదున్నేయవలసినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఈవేళ ప్రభుత్వాలు ఎందుకున్నాయంటే డ్రైన్స్ సకాలంలో ఎక్కడికక్కడ తవ్విస్తే చిన్నపాటి వర్షం వచ్చినప్పుడు ఆ డ్రైన్స్ దిగిపోయడం ఒకటే మేము కోరుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు కానీ, లేదా మన జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ మంత్రి కన్నబాబు గారు కానీ మరి ఇక్కడే ఉన్నారు, వారిద్దరికీ వారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను మనవి చేసుకుంటున్నాను. ఫస్ట్ ఎందుకంటే అయ్యా కన్నబాబు గారు, ఇక్కడే ఉన్నటువంటి వేణుగోపాలకృష్ణ మరి బీసీ వెల్ఫేర్ మంత్రి గారు, మీరు ఇవి వచ్చి కేవలం మరి ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము చూస్తున్నాం, మేము చూసామని చెప్పడం కరెక్ట్ కాదు. మీరు చూసి అధికారులు ఇంతవరకు ఎంత పంట నష్టం వచ్చింది, ఎకరానికి ఎంత నష్టపోయారు, ఎన్ని ఎకరాల ఆయుకట్టు మరి నష్టపోయింది, మునిగిపోయింది అనే అంచనాలు ఇప్పటి వరకు ఏ అధికారులు కూడా తయారు చేసినటువంటి దాఖలాలు ఎక్కడా కనపడటం లేదు. కాబట్టి నష్టం ఏమిటో ప్రభుత్వం అంచనాలు వేయాలి. ఇప్పటికైనా మీ మంత్రులిద్దరూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి అధికార యంత్రాంగాన్ని మేల్కొలిపి ఈ రైతు నష్టాన్ని అంచనాలు తయారు చేయండి. అంచనాలు తయారు చేసిన తర్వాత ఎకరానికి నష్టపరిహారం ఎంత ఇవ్వాలి అనేది మరి న్యాయసమ్మతంగా మరి కనీసం ఈవేళ ఇది ఒప్పుడు చేసుకోవాలన్న 20వ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే యుద్ధ ప్రాతిపదికన అధికారులందరూ కూడా రైతుల వద్దకు వెళ్ళి ఆ రైతు నష్టాన్ని అంచనాలు వేసి మరి రైతుకి, ప్రతి రైతుని కూడా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. మరి ఎక్కడైనా తడిచిపోయినటువంటి ధాన్యం ఏ రైతు అయినా ఉబ్బడి చేసుకుంటే ఆ తడిచిపోయినటువంటి ధాన్యాన్ని కూడా మంచి రేటు ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాను. ఎక్కడైనా మిగిలి మరి ఎక్కడ ఉబ్బడి చేసుకున్నటువంటి రైతు దగ్గర ఉన్నటువంటి ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలి. గత దాలవాలాగా చేయొద్దు. 1400 రేటు చెప్పారు గత దాల్వాలో, 1200కే కొన్నారు. ఆ రకంగా ప్రతి ఎకరాకి 10,000 రూపాయలు నష్టం చూపించారు ఆనాడు. ఈనాడు పూర్తిగా నష్టపోయాడు రైతు. కాబట్టి దయచేసి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మేము చాలా కొన్ని కార్యక్రమాలు చేశాం. కాబట్టి దయచేసి ఈనాడు ప్రతిపక్షంలో ఉన్నాం, మా చేతుల్లో ఏమీ లేదు. ప్రజల పక్షా నుండి, ఈనాడు రైతు పక్షా నుండి జగన్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి దీన్ని అంచనాలు వేసి ఈ నష్టపరిహారం ఇవ్వాలని మాత్రం
ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం, రైతును ఆదుకోండి, రైతుకు వెన్నెముక అంటారు, రైతు పక్షపాత ప్రభుత్వం అంటారు, అందరూ చెబుతారు. కానీ అది ఆచరణ మార్గంలో పెట్టి ఈ రైతును ఆదుకోవాలని మరీ మరీ డిమాండ్ చేస్తున్నాం. నష్టపరిహారం ఇచ్చి తాత్కాలికంగా కొంతవరకైనా ఆదుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈనాడు తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ రకంగా ఇప్పుడు నష్టం జరిగితే మొన్న దాల్వాకి వేరొక లెవెల్లో నష్టం జరిగింది రైతుకి. మీరు చెప్పింది 1400 చెప్పారు రేటు, కానీ 1200కే కొన్నారు. ఆ రకంగా కూడా ప్రతి ఎకరానికి కనీసం 10,000 దాల్వాలు నష్టం కలిగింది. ఆవేళ చేతికి పంట వస్తే పండించినటువంటి రైతుకి సరైనటువంటి ధర ఇవ్వలేదు. 1400 చెప్పారు, మీరు 1200 ఇచ్చి కొనుగోలు చేశారు. ఎవరు బాగుపడ్డారా అంటే మిల్లర్స్ బాగుపడ్డారు, ప్రభుత్వం బాగుపడ్డది, రైతు నష్టపోయాడు. ఈనాడు ప్రకృతి విలయతాండం చేసి అధిక వర్షాలు రావడం వల్ల డ్రైన్స్ దిగకపోవడం వల్ల ఈ చేలు మొత్తం